తాజా 30. జగన్ ఫస్ట్ నుంచి అన్నిట్లోనూ వేలు పెట్టి సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం అలవాటు అయ్యింది. అది ఆయన గ్రహపాటో లేక ఇకోకటో ఆ వేణుస్వామికే తెలియాలి. అంతర్జాతకాలు చెప్పే వేణుస్వామిని జగన్ జాతకం గురించి కూడా అడిగి తెలుసుకుంటే పోతుంది. అసలు ఈ పాదయాత్ర అనే కాన్సెప్ట్ ప్రజలకు కాదుగా, కనీసం వైపాకా వారికి కూడా సరిగ్గా ఎక్కలేదు. గతంలో షర్మిల షూ అరిగేలా పాదయాత్ర చేసినా ఏమీ ఉరిగింది లేదు. ఇప్పుడు పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. ఒక్క సాక్షిలో తప్ప మరెక్కడా జగన్కు కవరేజ్ దొరకడం లేదు. మధ్యలో శుక్రవారం గోల ఒకటి ఇన్ని తంటాలు పడుతూ మొక్కుబడిగా పాదయాత్ర చేస్తే ఇలానే ఉంటుంది అనడానికి జగన్ పాదయాత్రే నిదర్శనం. జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు చేరిందట. దానికి మద్దతుగా కువైట్ వైపాక అభిమానులు అక్కడ పాదయాత్ర అట. ఇక్కడ జగన్ చేసే పాదయాత్రకి దిక్కు లేదు అనుకుంటే మళ్ళీ కువైట్లో ఎందుకు అని వారికి అసలు అనిపించినట్లు లేదు పాపం. వాళ్లను అని ఏముందిలే, అద్దెకు తెచ్చుకున్న ఐడియాలో పసలేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? జగన్ ఇలానే పనికిరాని పాదయాత్ర చేసుకుంటూ కనీసం ఇక్కడ మీటింగ్స్ పెట్టి మాట్లాడకుండా తనంతట తాను మొక్కుబడి యాత్ర చేసుకుంటూ పోతే వైకాపాలో ఉన్న ఆ నలుగురు కూడా ఏదో ఒక పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాదయాత్ర ఖర్చులు నియోజకవర్గం ఇన్ఛార్జీలకు పెద్ద తలనొప్పిగా మారింది. రోజా కూడా ఆ ఖర్చును చూసి కాస్త భయపడిందే అని వైపాకా వారే చెబుతున్నారు. నేను అంత కష్టపడి జబర్దస్త్ గిబర్దస్త్ లాంటి షోలు చేసుకుంటూ సంపాదిస్తుంటే అదంతా జగన్ యాత్రకి కరిగిపోతుందని ఆమె సన్నిహితుల దగ్గర చెప్పుకుందట. గతంలో తెదేపా వారు చేసిన విమర్శలకు జగన్ కూడా రోజాను ఆ టీవీ షోలు మానేయమని చెప్పారట. కానీ దానికి రోజా నిరాకరించిందట. పాపం, చూద్దాం ఇంకా ఎన్ని రోజులు జగన్ కోసం ఇలా కష్టపడుతుందో. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.